बशीर अहमद इंडियन यूनियन मुस्लिम लीग पार्टी राष्ट्र अध्यक्ष मात्लाडुतुन्नानु मी अंदर की इंडियन यूनियन मुस्लिम लीग पार्टी तरफ नुंची सलाम मीरु रेप चेशारा हत्य चेशारा लेदा बैंकुलो भारी एत्तुन अप्पुलु तीसुकुन्नारा मीरेम वर्री अव्वाल्सिन अवसरं लेदु रेपुलु चेसिना हत्यलु चेसिना बैंकुलो भारी एत्तुन अप्पुलु चेसि ఎక్కొట్టినా ఏ విధమైనటువంటి కేసులు లేకుండా ఇబ్బందులు లేకుండా బయటపడిపోయే ఒక సులువైన మార్గం ఉంది, సురక్షితమైన మార్గం ఉంది. అదేంటో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నాం గుజరాత్లో అల్లర్లు జరిగి ఆ అల్లర్లలో మరణశిక్ష పడి మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చుకుని యావజ్జీవ కారాగార శిక్షలో నుంచి కూడా బయటకు వచ్చిన ప్రబుద్ధులు ఉన్నారు. అలానే ఒరిస్సాలో స్టెయిన్ గ్రాహమ్స్ ఆయన ముక్కు పచ్చల ఆరని పిల్లలు తిమోతిని ఫిలిప్ని సజీవ దహనం చేసిన వ్యక్తి ఒక ఆయన ఈరోజు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు. ఇంకొక ఆయన మొన్నటిదాకా యావజ్జీవ కారాగార శిక్షలో ఉండి ఆయనకి ఈ మధ్యనే విడుదల చేశారు, సమాజ సేవ చేయమని చెప్పి విడుదల చేశారు. ఇంకా అలానే చదువుకుంటూ పోతే ఉన్నావు జమ్మూ కాశ్మీర్ ఉన్నావులో ఒక చిన్న పిల్లని అత్యాచారం చేసి చంపేసిన వాళ్ళకి వాళ్ళని ఎవరు వెనకేసుకొస్తున్నారో కూడా మనకు తెలుసు. అలానే ఉత్తరప్రదేశ్ కఠువా ఇలా లిస్ట్ కనుక చెప్పుకుంటూ పోతే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళు కనపడతారు. అలాగే అవినీతి చేసి ఈ కేసుల నుంచి తప్పించుకున్న వాళ్ళు. ముఖ్యంగా ఒక మంచి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించిన అజిత్ పవార్. ఈ అజిత్ పవార్ శరద్ పవార్ వాళ్ళ అన్న కొడుకు. ఈయన మీద గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవినీతి నిరోధక కేసులేవో 2,000 కోట్ల రూపాయల దాకా ఏదో ఫ్రాడ్ చేశాడని కేసులు పెడితే ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాననగానే ఆ కేసులు తీసేశారు. దాని తర్వాత బీజేపీకి సపోర్ట్ ఆయన ఉపసంహరించుకున్నాడు, అది వేరే విషయం. అలానే జ్యోతిరాదిత్య సింధియా, ఇవి ఒకటి క్రైమ్కి నేరాలకు సంబంధించిన నేరాలు చేసి బయటపడడం ఎలా, రెండోది ఆర్థికపరమైన అవకతవకలు చేసి అవినీతి చేసి బయటపడడం రెండవ అంశం. ఇంకా మూడవ అంశం 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఆ అప్పులు ఎగవేసి ఆ ఎగవేసిన అప్పుల్ని వీళ్ళు ఎగవేతదారులు కాదు, వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి ఆ అప్పుల్ని రద్దు చేపించుకోవటం ఎలా. మీకు ఇవన్నీ కావాలంటే ఒక చాలా సులువైన మార్గం ఉంది, ఏమీ లేదు. మీరు ఒక పువ్వు గుర్తు పార్టీ ఒకటి ఉంది, పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేశభక్తులమని దేశభక్తికి తామే పేటెంట్ హోల్డర్స్ అని ఓ గొంతులు చించుకుంటూ మాట్లాడే ఒక పార్టీ ఉంది, తడిపారికి సంబంధించిన పార్టీ ఉంది, చాయ్వాలాకి సంబంధించిన పార్టీ ఉంది, అందులో వెళ్ళి చేరండి. అందులో వెళ్ళి చేరితే కనుక మీ మీద ఉన్న కేసులు ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే అవి పోతాయి, అవినీతికి సంబంధించిన కేసులు ఉంటే అవి పోతాయి. బ్యాంకుల్లో కోటాను కోట్లు 100,000 కోట్లు మీరు అప్పులు తీసుకుని కూడా ఎగవేయచ్చు. నిన్నటికి నిన్న 69,000 కోట్ల రూపాయలను ఈ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒక సామాన్య మానవుడికి ఒక్క 500 రూపాయలు ఇవ్వడానికి చేతులు రాని ఈ కేంద్ర ప్రభుత్వం ఈ బడాబాబులకు సంబంధించిన ఉద్దేశపూర్వకంగా ఎగవేత చేసిన వాళ్ళని 69,000 కోట్లని వీళ్ళు రద్దు చేశారంటే వీళ్ళు దేశభక్తుల లేక వీళ్ళు దేశద్రోహుల అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు 100కి 100 పాళ్ళు దేశద్రోహులు. ప్రజలకు సంబంధించిన సొమ్ముని
కొంతమందికి దోచి పెడుతున్నారు, వాళ్ళని బీజేపీ పార్టీలో చేర్చుకుంటున్నారు. బీజేపీ పార్టీలో చేరిన వాళ్ళని ఎంతటి తప్పులు చేసినా, ఎంత తీవ్రమైన నేరాలు చేసినా, తీవ్రమైన ఆర్థిక నేరాలు చేసినా, బ్యాంకుల్లో అప్పులు ఎగవేసినా వారిని ఎనుక వేసుకుని వస్తున్నారు. కాబట్టి ఈ బీజేపీకి సంబంధించిన నిజస్వరూపాన్ని మనం అందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ముస్లిం లీగ్ పార్టీగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నో ప్రభుత్వాలను మనం చూసాం, ఎన్నో పార్టీలను మనం చూసాం, కానీ ఇంతగా దిగజారిపోయి ప్రజలకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ముని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్న వాళ్ళని, ఈ స్థాయిలో దిగజారిపోయి దోచిపెడుతున్న వాళ్ళని ఇదే మనం మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం డిమాండ్ చేయాలి, బీజేపీ పార్టీలో నేరస్తులు చేరిన, మీ పార్టీలో చేరారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోము, శిక్షలు పడ్డ వాళ్ళ మీద కూడా శిక్షలు రద్దు చేస్తామంటే ఒప్పుకోము అని మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఆర్థిక పరమైన అవినీతి పనులు చేసినటువంటి వ్యక్తుల మీద మీ పార్టీలో చేరినంత మాత్రాన కేసులు తీసేస్తామంటే ఒప్పుకోము అని మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఈ వందల వేల కోట్లు ప్రభుత్వాల నుంచి, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్న వాళ్ళ అప్పుల్ని మేము రద్దు చేస్తామంటే ఒప్పుకోకూడదు. మనం ఆ డబ్బులన్నీ బ్యాంకులో వేసిన డబ్బులన్నీ మనయి, అవి మనకు రావాల్సిన సొమ్ము కాబట్టి మనం దాని మీద కూడా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది అని నేను మీ అందరికీ ముస్లిం లీగ్ పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి మీరు గమనించండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి 38 లక్షల కోట్లతో బ్రహ్మాండమైన లాభాలతో నడుస్తుంటే దానిలో దానిని ప్రైవేటీకరణ చేస్తున్నారు, భారత రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తున్నారు, బిఎస్ఎన్ఎల్ని జియో కోసం అమ్మివేశారు. అలానే అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే భారతదేశానికి సంబంధించిన రక్షణ రంగంలో కూడా డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లను కూడా వీళ్ళు అంగీకరిస్తున్నారు. అంటే మన దేశానికి సంబంధించిన రక్షణ సంస్థల్లో విదేశాలకు సంబంధించిన వాళ్ళు నేరుగా వచ్చి ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఏమేమి జరుగుతుంది, వీళ్ళ టెక్నాలజీ ఎలా ఉంది అని చూసే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. నిజమైన దేశభక్తులు ఎవరు కూడా ఇది చేయరు. మన ఇంట్లోకి మన శత్రువునో బయట వాడినో ఎలాగైతే మనం రానియమో అలా, అలాంటిది ఇంత పెద్ద రక్షణ వ్యవస్థలోకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను ఎలా వీళ్ళు రాణిస్తున్నారు, మన దేశానికి సంబంధించిన రక్షణ ఏమవుతుంది అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలానే రిజర్వ్ బ్యాంక్లో ఉన్నటువంటి 170,000 కోట్ల రూపాయలని కూడా ఒక నిధి జాగ్రత్తగా ఉంచితే వాటిని కూడా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం లాగేసుకున్న విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. పోనీ ఇన్ని డబ్బులు, ఇన్ని విధాలుగా తీసుకున్న డబ్బులు, ఈ నిధులు వీటిని ఏం చేస్తున్నారు వీళ్ళు? సామాన్య ప్రజలకు ఉపయోగపడేవి ఏమన్నా ఒక కార్యక్రమాలు చేశారా, ఒక ప్రాజెక్టు చేశారా, లేదా ఏదైనా ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా ఒక కార్యక్రమం చేశారా? ఏమీ చేయలేదు. ప్రచారం జాస్తి, ఫలితం నాస్తిలాగా ఉంది. వీళ్ళ అన్ని మోడీ వ్యవహార సరళి కనుక చూస్తే ఎప్పుడు నస ఎక్కువ, పసద ఎక్కువ, ఎప్పుడు ఏదో ఒక పబ్లిసిటీయే తప్పనిచ్చే ఈయన చేసే పనులలో ఏ విధమైనటువంటి ఫలితం ఉండని విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ని మనం తిరస్కరించాల్సిన అవసరం ఉంది. తిరస్కరించకపోతే రానున్న రోజుల్లో ఈ భారతదేశం అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళుతుందన్న విషయాన్ని ముస్లిం లీగ్ పార్టీగా మీకు నేను గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై భారత్.